ఇంటికి రాయి కట్టుకుంటూ పోతే మరి మా కడుపు ఏ విధంగా మేము నింపుకొని బతకాలి? పిల్లల గల్లలో ఉన్నాం, మరి మా మేము రావడానికి మా బచ్చార్జీలు కానీ మరి ఇంకా ఇతర ఇతర విషయాలు ప్రతి ఒక్కరికి కూడా మాకు ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని మీరు మాకు సహకరించాలని చెప్పి మరి ఈరోజు మా కార్మికులు అందరూ కలిసి మరి ఈ యొక్క ధర్నా అనేది ఈ యొక్క నిరసన కేవలం ఇది నిరసన మాత్రమే ధర్నా కాదు. మాకు మళ్ళీ పేషెంట్లు వచ్చినా కూడా మేము పోయి మళ్ళీ మా యథావిధిగా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏంటంటే జస్ట్ ఒక్కసారి మా నిరసన అనేది తెలుపుదామని చెప్పి మాత్రమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏంటంటే ఈ యొక్క నెలతో పాటు 4 నెలలుగా మా శాలరీ అనేది రాకపోవడం జరిగింది. మరి మా శాలరీ ఏదో 10,000, 15,000, 20,000, 30,000, 60,000 మనుషులం కాదు. మేము మాకు వచ్చేది 7,000 రూపాయల జీతం. ఆ 7,000 రూపాయల 2,000 రూపాయలు ఇల్లుకి రాయిపోయినా 1,500, 2,000 రూపాయలు మరి బచ్చార్జీలు అయిపోయినా కానీ మేము ఏం తినాలి, ఏం బతకాలి, ఏ విషయంగా ఏ విధంగా మేము ఉండాలి అని మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు కూడా ఆలోచించాలి, మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఇక్కడ ఏదైతే మా యొక్క గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ కుమార్ సార్ కూడా ఆలోచించాలి. మరి ఏంటంటే మరి పేషెంట్ కేర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మరి శానిటేషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ సెక్యూరిటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఉంటాయి. మరి పేషెంట్ కేర్ అయితే ఈరోజు ఒక అన్నోన్ పేషెంట్ వస్తే ఆయన యొక్క మలమూత్రాల కాడి నుంచి తీసేసి కడిగేటువంటి బాధ్యత ఈరోజు మాకు అప్పచెప్పారు. మరి అవన్నీ చేస్తున్నప్పుడు మీరు మాకు ఏ విధంగా మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటారని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా సెక్యూరిటీ విషయానికి వస్తే సెక్యూరిటీ వాళ్ళు ఎన్నో తిట్లు పడుతుంటారు అక్కడ గేట్ దగ్గర. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓర్చుకొని కేవలం 7,000 రూపాయలకే మేము ఈరోజు జీతాలకు మేము ఇక్కడ ఉంటున్నాం. మాకు ఇంకొక పని లేదు, మాకు వచ్చింది ఇది ఒకటే పని, ఇళ్ళకెళ్ళి మేము ఎటు కదలం. అంతేకాకుండా శానిటేషన్ వాళ్ళు ఒక పేషెంట్ కక్కినా ఊంచినా కింద పడ్డది అంతా వాళ్ళ చేతులతోటి మరి సాఫ్ చేసుకొని ఈరోజు ఈ విధంగా కష్టపడుతున్నారు. మరి అయినా కూడా మా శాలరీస్ పెరగలేవు. సరే శాలరీస్ పెరగకపోతే పక్కన పెట్టేసేయండి, ఆ ఉన్నటువంటి శాలరీ అయినా సరే మరి ఈరోజు ఎందుకు నీట్గా నెలకు రాకపోవడానికి కారణమైంది అని చెప్పి మేము తెలియజేసుకున్నాం. దయచేసి దీనిపై మా తండ్రి సంబంధమైనటువంటి మా సూపరింటెండెంట్ గారు కానీ మా సూపర్వైజర్లు జలపతి రెడ్డి సార్ గారు కానీ రాజు సార్ గారు కానీ సీన్ సార్ కానీ అని రాజేశ్వర రెడ్డి సార్ కానీ దయచేసి వీరందరికీ మరి పేరున దయచేసి వినియోగించుకున్న దయచేసి మాకు ఈరోజు ఒక 3 నెలల శాలరీ వెయిటింగ్లో ఉంది. ఈ నెలతో కలుపుకుంటే 4 నెలలు. దయచేసి ఆ 3 నెలల శాలరీని మీరు మాకు ఇప్పించగలరని మేము కోరుతున్నాం. ఒకవేళగిన ఈరోజు సాయంత్రం వరకున మాకు ఆ 3 నెలల శాలరీ గిన పడకపోతే రేపు మాత్రం ఇంకొంచెం కంటిన్యూగా ఎక్కువనే చేస్తాం. ఏమంటారు తిని అందరికీ మాట్లాడకుంటే సార్ తప్పు. మీరు అనగానే కమిషనర్ ఫోన్ చేస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. మీరు కూడా చేసినా దాని ఇబ్బంది ఏం చేయాలి? మీరు కింద పడి బొల్లినా ఏం కాదు, అర్థమైందా? బొల్లి బొల్లి వాళ్ళు పని చేసుకోవాల్సింది. ఇంత మంచి చెప్తున్నారు మీరు పట్టించుకున్నప్పుడు మీరు ఎన్ని ఫోన్ చేస్తే అడుగు వచ్చిన ఫోన్ చేస్తుంటారు ప్రతి రోజు చేసుకోకుండా మా వస్తే అమ్మా 1 వీక్లో వస్తేపు పండు పండు అని చెప్పాడు. నేను చెప్పాడు నువ్వు నిలబడ్డా వేస్ట్ వాళ్ళు అంటే అన్న చెప్పాను మరి మాట్లాడితే 3-4 డేస్ మళ్ళీ ఒక నెల రోజు వస్తా సార్. మాట్లాడండి ఇప్పుడే ఇప్పుడే మాట్లాడితే 1 వీక్లో మళ్ళీ వస్తారు సార్. 1 వీక్లో ఇంకో నెల వస్తుంది, తర్వాత ఆయన మొత్తం వచ్చేస్తుందని చెప్పిండు. చెప్పండి
చెప్పిన ఎన్నిసార్లు కాదే నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ చిన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా శానిటేషన్ వర్కర్లకి 3 నెలల నుంచి శాలరీస్ రాలేదు. మొన్న 1 నెల వచ్చింది, ఇప్పుడు ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి ఇంకా 2 మంత్స్ పెండింగ్ ఉంది, అది కూడా విత్ ఇన్ 1 వీక్లో వస్తాయి. ఇంతకుముందు నేను వాళ్ళ కాంట్రాక్టర్ని తెలుసుకున్నాను, 1 వీక్లో ఇంకో 1 నెల కూడా వస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆయన కూడా రిలీజ్ చేస్తానని చెప్పినట్టు కమిషనర్ గారు అని చెప్పి కాంట్రాక్టర్ ఏజెంట్ చెప్పాడు నాకు. ఇప్పుడే అంటే నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే పని చేసుకోమని చెప్తున్నాను, 1 వీక్లో ఇంకో మంత్ కూడా శాలరీ వస్తుంది. ఓకేనా?